ఓయూలోని ఐసీఎస్ఎస్ఆర్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాడ వెంకటరెడ్డి, సిపిఐ నారాయణ, ప్రొఫెసర్ కోదండరాం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించి మాట మార్చడం చాలా దురదృష్టకరం అన్నారు. ఇక్కడ తెలంగాణలో కూడా ఒక నియంత పాలన కొనసాగుతుంది, దానిపైన కూడా వామపక్ష పార్టీలు యుద్ధం ప్రకటిస్తామని అన్నారు. కాబట్టి అక్కడ కేంద్రంలోని నరేంద్ర మోదీ పాలన, ఇక్కడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు మేలు చేసే సంస్కరణలు చేయాలన్నారు. దాంతో పాటే ఆంధ్రాలో కూడా వారంతా రాజకీయ లబ్ధిలు, రాజకీయ అవకాశాల కోసం మాట్లాడుతున్నారు. మొదట్లో బీజేపీ ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నప్పుడు అక్కడ నుండి చంద్రబాబు నాయుడు లేదు ప్రత్యేక హోదా కావాలని మిగతా ప్రజా సంఘాలు, విద్యా సంఘాలు మాట్లాడితే, ఎవరైనా ప్రత్యేక హోదాను మాట్లాడితే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెడతామని ఆ రోజు చంద్రబాబు నాయుడు కరకట్టిగా మాట్లాడాడు. తర్వాత రాజకీయాలు మారిన తర్వాత బీజేపీ ఈటర్లు అసలు హోదా లేదు, ప్యాకేజ్ లేదని మాట్లాడిన తర్వాత ఒకటి ప్రధానమంత్రి నేహాజరు చేయడం, రెండు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంతా నేనే అని చెప్పేసి అనేది ప్రకటన చేయడం, రెండు చాలా ప్రమాదకరమైన ధోరణి చూస్తా ఉన్నాం. ఒకవైపు పార్లమెంట్ అని జరగనేయకుండా మోడీనే అటు టీఆర్ఎస్ని అటు ఏఐడిఎంకేని ఉసుగొలిపి వాళ్ళని లోపల లొల్లు చేయించి మేమంతా ప్రశాంత లేదు కాబట్టి మేమేం చేయలేకపోతా అని చెప్పేసి అని దాదాపుగా ఉద్దేశపూర్వకంగా పార్లమెంట్ని సమావేశపరచేయకుండా అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించేయకుండా నాటకం ఆడి పార్లమెంట్ మొత్తం ధ్వంసం చేసేటువంటి ఎవరిని ఉంటే ఆ ప్రధానమంత్రి మోడీ తప్ప కూడా కాదు. అదే మోడీ ఇప్పుడు పార్లమెంట్ సాధించే జరగకుండా చేశారు కాబట్టి నేను న్యాయం చేస్తాను అంటున్నారు. అంటే ఒక వ్యసనపరుడు అమ్మ అబ్బని డబ్బులు చంపి కోర్టుకు పోతే చివరికి నువ్వు అమ్మ అబ్బని చంపావు కాబట్టి నీకు మరణ శిక్ష వేయాలి, చివరి నీ కోరిక ఎంత కోరుకోరంటే వాడు అన్నాడంట నా తండ్రి లేదు, తల్లి లేదు, అనాథని నన్ను దయచేసి వదిలేమని చెప్పాయంట. ఆ కూనే కోరికను ఈ మోడీకి ఏమైనా తేడా ఉందా? ఇంత ఘోరంగా పార్లమెంటుని అతనే ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశాడు. మరి ఇంకొక వైపు దాన్ని నిరాహత చేస్తాను. రెండోది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన అటు మోడీని అటు అమిత్ షాని కాపాడడానికి మొత్తం సుప్రీంకోర్టునే యూటిలైజ్ చేసుకుంటున్నారు. లోయర్ అనుమాన మరణాన్ని పట్ల ప్రమాదకర వ్యక్తి తీసుకుంటున్నారు. 2,000 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి దానికి ఒక లైన్ తీసుకుంటున్నారు. అరుణాచల్ ముఖ్యమంత్రి ఆత్మహత్య చేసుకున్నారు, దాన్ని మసిపూసి మాట్లాడ చేయాలంటున్నారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.